కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అండర్ పర్ఫామ్ చేసింది. సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ను సొంతం చేసుకోగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా మొత్తం మీద కేవలం 1.21 కోట్ల షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది ఈ సినిమా. మొదటి రోజు మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 53 లక్షలు, సీడెడ్ లో 19 లక్షలు, వైజాగ్ లో 16 లక్షలు, ఈస్ట్ లో 7 లక్షలు, వెస్ట్ లో 6 లక్షలు, గుంటూరులో 7 లక్షలు, కృష్ణాలో 8 లక్షలు, నెల్లూరులో 5 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 1.21 కోట్ల షేర్ ను, 2.35 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 6 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 6 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 1.33 కోట్ల షేర్ ను, 2.6 కోట్ల గ్రాస్ ను మాత్రమే సాధించింది. సినిమా ఓవరాల్ బిజినెస్ 8.9 కోట్లు కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా 9.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 8.07 కోట్ల షేర్ అందుకుంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. సినిమా రెండవ రోజు నుంచి రెట్టించిన జోరు చూపెడితేనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.